राष्ट्र ప్రజలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గడిచిన మూడు నాలుగు నెలలుగా ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కరోనా వైరస్ ఇది ఏ మాత్రం కూడా తగ్గే పరిస్థితి కనబడడం లేదు అగ్ర దేశాలు కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చాయి ఇది మన దేశంలో కూడా మనం చూస్తే దీనివల్ల చాలా ఇబ్బందులు రావడం అదేవిధంగా ప్రజల ఆలోచన విధానమే మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక విధంగా ప్రజల యొక్క జీవితాల్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఆర్థికంగా ఇంకొక పక్కన పని లేకుండా ఇంకొక పక్క అనారోగ్యంతో లేకపోతే ఇది చూసినప్పుడు ఏమవుతామనే భయంతో బయట కూడా రాకుండా ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని గడిపే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో 1.6 కోట్ల కేసులు రిపోర్ట్ అయినాయి అదే మరి ఇంకొక పక్కన 1 లక్ష 12 వేల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద సమస్య 5 లక్షల 16 వేల మంది చనిపోయారు నిన్న ఒక్క రోజులోనే 1 లక్ష 12 వేల కేసులు వస్తున్నాయి ఇది అమెరికా కానీ మన దేశం కానీ ఇంకా ఇలాంటి దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు వస్తున్నాయి అదే సమయంలో మనందరం ఆలోచించాల్సింది మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సమస్యని ఏ విధంగా ఎదుర్కొంటాం మళ్ళా ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతాం అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించి సహకరించాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రభుత్వంలో ఉండే పెద్దల మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది అధికారం ఉంది ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు అలాంటి ప్రజలకు అన్ని విధాల అండగా నిలబడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఆ విషయం మనందరము గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో లాక్డౌన్ ప్రదర్శించి పెట్టడం లాక్డౌన్ అయిన తర్వాత ఈ పరిస్థితులు అధ్యయనం చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు మళ్ళా ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేస్తూ ఏ విధంగా జీవనోపాధి కల్పించాలి ఈ విధంగా ప్రజలను ఆదుకోవాలి అదేవిధంగా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ ఏ విధంగా అధిగమించాలో ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి మనం చూస్తే బ్రాడ్గా అనేక రిఫార్మ్స్ కానీ ఒక 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ వివిధ స్థాయిల్లో అమల్లో ఉన్నాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈరోజు ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా నెలకు 5 కేజీల చొప్పున మొదట 3 నెలలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళా 5 నెలలు ఇచ్చారు అంటే నవంబర్ వరకు 5 కేజీల చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కేంద్రం బీపీఎల్ ఫ్యామిలీస్ తీసుకున్నాం ఇంకొక పక్కన 500 రూపాయలు 2 సార్లు ఇచ్చారు 1000 రూపాయలు ఇచ్చారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ఏం చేశారు 500 రూపాయలు ఒక నెల 1000 రూపాయలు ఏదో ఇచ్చారు తప్ప మీరు ఏమాత్రం కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా పోయింది మీ ప్లానింగ్లో కానీ మీరు ఈ సమస్య పరిష్కారం చేయడం కానీ ఈ సమస్య వల్ల నష్టపోయే ప్రజలను ఆదుకోవడంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే వచ్చాం ఈ సమస్య ఇప్పుడుతో పోదని మేము చెప్తే మీరు కావాలని మా మీద వ్యతిరేకం చేస్తూ మేమేదో తప్పు చేస్తున్నాం తప్పు చెప్తున్నాం అని చెప్పే విధంగా మీరు మాట్లాడి ఈరోజు సమస్యను జటిలం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం నుంచి మనందరం కూడా ఇంకా ముందుకు పోవాలని ఆలోచించే సందర్భంలో ఈ కరోనా రావడం వ్యవసాయంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు పండ్ల తోటలు ఉండే రైతులు కానీ అక్వాకల్చర్ రైతులు కానీ కొన్ని సందర్భాల్లో పౌల్ట్రీ ఉండే రైతులు కానీ అదే మరి గిట్టుబాటు ధర లేకుండా అనేక పంటలు కూడా చాలా నష్టపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఎవరైతే బయట పోయిన వాళ్ళు మనవాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎవరైతే ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ ఉన్నారో
ఆ మైగ్రెంట్ లేబర్ కూడా చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ విధంగా చేయాలో చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేము చాలాసార్లు చెప్పాం, కనీసం కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇమ్మని అనేక ఆందోళన చేశాం, అనేక విధాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాం, అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం చేయకుండా పెడచివన పెట్టే పరిస్థితికి వచ్చారు. నిన్నే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము లాక్డౌన్ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర దగ్గర 8,000 కోట్లు 14-15 ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు ఇచ్చామని చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. అంటే కేంద్రం కూడా ఎక్కడికక్కడ ఉండే రిసోర్సెస్ అన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఈ కష్టకాలంలో ఏ విధంగా రాష్ట్రాలు రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేయాలి అనే విషయంలో వాళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా మీరు అవి కూడా సక్రమంగా ఉపయోగించకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాహితం కోసం మీరు పనిచేసే పరిస్థితులు లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్ర మంత్రి ఒక మాట మాట్లాడి మేము తక్కువ రేటు కరెంట్ ఇస్తున్నాం, మీరు ఇష్ట ప్రకారం కరెంట్ రేట్లు పెంచుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దానికి వ్యక్తిగత దాడులకు దిగే పరిస్థితికి వచ్చారు, అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు ఎక్కడ ఏ మాట చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చినా, మీరు ఏ సజెషన్స్ తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ సమయంలో మనం చూసాం, కిట్లు కొనుగోలులో అవినీతి జరగడం, బ్లీచింగ్లో అవినీతి చేయడం, ఇంకొక పక్క ఏదైతే విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ పెట్టామో అది కూడా సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి. నిన్ననే ఏదైతే ఈ కరోనా వైరస్కి ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి భారత్ బయోటెక్ ముందుకు వచ్చారు, ఆ భారత్ బయోటెక్ వస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. 20 సంవత్సరాల కంటే ముందు బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జినోమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. అక్కడ ఈరోజు ఒక 20,000 మంది పనిచేసే పరిస్థితి ఉన్నారు. ఇండియాలో ఇలాంటి బయోటెక్నాలజీ పార్క్ ఎక్కడా లేదు. ఏషియాలోని అతిపెద్ద పార్క్ హైదరాబాద్లో ఉందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ రోజు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇది ఈరోజు ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ కరోనా వైరస్లో కూడా మీరు అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి ఏదో ఒక విధంగా పబ్లిసిటీ చేసుకుని మీరు మనుగడ సాధించాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. నిన్న మీరు చేసిన పనింటి 108, 104 అంబులెన్సెస్, ఇందులో ఏం జరిగింది? కొత్తగా వచ్చిన అంబులెన్సులు ఇంతవరకు లేవా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ టైంలో 1,800 అంబులెన్సులు ఇచ్చాం, వివిధ రకాలైన అంబులెన్సులు పెట్టాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, రెగ్యులర్ అంబులెన్సులు పెట్టాం, ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాం. గిరిజన ప్రాంతంలో అంబులెన్సులు పోలేని రోడ్లు ఉన్నాయి, అలాంటప్పుడు స్కూటర్లో దానికి స్పెషల్గా డిజైన్ చేయించి ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆ స్కూటర్లో తీసుకొచ్చి మెయిన్ రోడ్లో అంబులెన్స్ కనెక్ట్ చేసే విధంగా స్పీడర్ అంబులెన్సెస్ పెట్టాము. అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క ఊరికి పంపించడానికి ఒక రొటేషన్గా మొబైల్ క్లినిక్స్ పెట్టాము. అంతేకాకుండా మహాప్రస్థానం పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ డెడ్ బాడీ కూడా ఆ ఇంటికి తీసుకపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా పెట్టాం. ఈ విధంగా అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఈరోజు టీబీ ఉంది, టీబీ కంట్రోల్ కోసం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. మొన్నే భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, 2వ రాష్ట్రంగా బ్రహ్మాండంగా చేశారని అభినందించారు. అది మీరు చేశారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు ఆ క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు తప్ప మీరు చేసిన ఇనిషియేటివ్ కాదు. నిన్న పెట్టిన దాంట్లో మీరేంటి, మొత్తం 1,800 ఆ రోజు మేము అంబులెన్సెస్ పెట్టి స్పెషలైజ్డ్ అంబులెన్సెస్ పెట్టాం, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అందులో అంబులెన్స్లో పెట్టాం.
ఎవరైనా యాక్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా అతనికి ఆక్సిజన్ ఇవ్వాలి, లేకపోతే ఇమీడియట్గా అతన్ని మన ఇంటెన్సివ్ కేర్లో వారిగా ఏమేమి కావాలో అవన్నీ ఉండాలి అన్నప్పుడు ఆ సపోర్ట్స్ అన్నీ పెట్టాం. అవన్నీ ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఉంటాడు అతన్ని అర్ధ గంట 20 నిమిషాలు తీసేపోయే లోపల టైం అవుతుంది, ఆ టైంలో ఈ విధంగా చేయాలని ఇలాంటి స్పెషల్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసి ఏవైతే సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయో అన్ని పెట్టి ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు దానికి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతారా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు చెప్పండి. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు ఇచ్చారు మీరు? విజయసాయి రెడ్డి పుట్టినరోజు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆయన అల్లుడికి ఇచ్చారు. ఆయనకు ఒక కంపెనీ ఉంది, చారిటీ ఉంటే పెట్టమనండి, ఎందుకు పెట్టకూడదు? అలాంటి వ్యక్తికి మీరు గిఫ్ట్ కింద నిన్న 307 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మా పార్టీ వాడు చాలా స్పష్టంగా చెప్పారు, క్రోనలాజికల్గా చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్ట్లో ఒక ఏజెన్సీ ఉంది, ఎందుకు వాళ్ళు తొలగించారు? వేరే సిటీల్లో వాళ్ళు చేస్తున్నారు. అలాంటివన్నీ తొలగించి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం మీరు అలాంటి తప్పుడు విధానాలు చేసి నిన్న పెద్ద షో చేస్తారన్నారు. అన్ని వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో పెద్ద డెమోన్స్ట్రేషన్ చేసి కొత్తగా మీరు ఏదో చేసినట్టు చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను, ప్రజలను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు మేము ఇవన్నీ చేశాం. వైద్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, పెద్ద ఎత్తున బడ్జెట్ను పెంచాం. ప్రతి ఒక్కరు పుట్టినప్పటి నుంచి గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి 3 నెలల నుంచి టెస్టింగ్ల దగ్గర నుంచి పౌష్టిక ఆహారం దగ్గర నుంచి మనిషి ఆరోగ్యం దగ్గర నుంచి మనిషి చనిపోతే గౌరవప్రదంగా అతనికి ఫ్యూనరల్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేశాము. ఇలాంటివి ఆ రోజు చేస్తే ఈరోజు మీరు చేసిన పని దాన్ని ఏదో కావాలని చేసి మీరు యాడ్స్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంతమంది పైన మీరు దాడులు చేశారు, ఎంత అన్యాయంగా మీరు చేస్తున్నారు, నిన్ననే అచ్చెన్నాయుడు, ఎంత అరాచకం ఇది, దీంట్లో ఏమైనా ఒక పద్ధతి ఉందని అడుగుతున్నాను. ఒక లెటర్ రాశాడు నా వ్యక్తి పైన మీరు చేసే వాళ్ళు, మీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? మేము చెప్పింది కాదు, సిబిఐని ఎస్టాబ్లిష్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. అదే మరి ఇప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలు నిన్న కూడా చెప్పాం, 104, 108, సరస్వతి, శాండ్ విషయంలో పెద్ద అవినీతి, మైనింగ్ విషయాల్లో పెద్ద కుంభకోణాలు, భూమి అక్విజిషన్లో పేదవాళ్ళకి ఇంటి ఇచ్చే ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అదే మరి ఇరిగేషన్లో మిగిలిన అన్నిట్లు ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా మధ్యంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన బ్రాండ్స్ పెట్టి జే ట్యాక్స్ వసూలు చేయడం, ఇవన్నీ చేసి మీ ఇష్టానుసారంగా చేస్తే దానికి ఏమాత్రం అడిగినా సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేయడం, ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టడం, ఎదురు దాడి చేయడం, ఇంకొక పక్కన తప్పుడు కేసులు పెట్టడం, ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని రాయనీయకుండా కేసులు పెట్టడం. ఈరోజు మొత్తం మనం చూస్తే దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపైన 800 దాడులు చేశారు, 10 మందిని చంపేశారు. అదే మరిగా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక శివప్రసాద్ మొదలుకొని 7 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఉద్యోగస్తులు వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక 20 మంది ఆత్మహత్య ప్రయత్నాలు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రాజధాని రైతుల మరణాలు 54 జరిగాయి, భవన నిర్మాణ కార్మికుల మరణాలు 66, ఆత్మహత్యలు జరిగాయి, రైతులైతే 511 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవి మహిళల పైన లైంగిక దాడులు దిశ చట్టం అన్నారు 384
జరిగాయి. కడాన వాలంటీర్ల అరాచకం కూడా ఒక 65 జరిగే పరిస్థితి వచ్చింది. మీరు సామాజిక న్యాయం అన్నారు, ఎక్కడ సామాజిక న్యాయం అని అడుగుతాం. అచ్చెన్నాయుడు గారి పైన మీరు పెట్టిన కేసే, ఒక వ్యక్తి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక కనీస సాంప్రదాయాలు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆదేశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోవాలి, మూడేళ్లకు మనకు ఏదైనా జరుగుంటే దానిపై నోటీసులు ఇవ్వాలి, ఎందుకంటే కావాలని కూడా కేసులు పెడతారనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన కావాలని మీ ఇష్ట ప్రకారం చేసి రాష్ట్రాన్ని ఒక భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన పైన ఫస్ట్ డే అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఒక టెర్రరిస్టుల మారికి అటాక్ చేశారు, ఆయన ఇంట్లో గోడలు దూకారు, గేట్లు కాంపౌండ్లు దూకారు, కొన్ని వందల మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏమి అతను ఏమైనా దొంగన, ఎక్కడికి పారిపోతాడు? ఒక పద్ధతి లేదా డిపార్ట్మెంట్కి? నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కూడా 47 రాజకీయాలుగా ఉన్నాను, ఇంతవరకు ఇలాంటి అరాచక పాలన నేను ఎప్పుడూ చూడాలి. అక్కడి నుంచి నాకు ఆపరేషన్ జరిగింది అని చెప్పిన ఆయన కూడా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు లేదు. దాంతో ఆ ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చే లోపల ఆ ఊంపు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, కోర్టు హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ రోజు కూడా మీరు డ్రామాలు ఆడారు, కావాలని అప్పుడు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేశాను. కడాన కోర్టులో అయితే అవన్నీ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత రెండోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కారణమని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నిన్న మొన్న ఇంకా క్యూర్ కాలేదు, నిన్న చాలా స్పష్టంగా చెప్పాడా, నాకు ఇంకా అనారోగ్యం ఉంది, ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పితే కోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తే పైశాచిక ఆనందం కోసం అక్కడి నుంచి వీల్ చైర్లో తీసుకుని అంబులెన్స్లో ఎక్కించుకొని నేరుగా జైలు తీసుకెళ్తారా, అదే సమయంలో మీ ఇష్ట ప్రకారం అరాచకాన్ని క్రియేట్ చేస్తారా. అతను లెటర్ ఇచ్చారు. ఈరోజు సుధాకర్ యొక్క డాక్టర్ సుధాకర్ రావు పైన జరిగినటువంటి ప్రయోగం మనం చూసిన తర్వాత ఒక మాస్క్ అడిగితే మాస్క్ ఇవ్వకుండా ఒక దళిత డాక్టర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ని ఈరోజు పిచ్చివాడి కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ముందు తాగుబోతు కింద క్రియేట్ చేయాలనుకున్నారు, అంత మునిపే సస్పెండ్ చేశారు. తర్వాత అక్కడ హాస్పిటల్లో పెడితే మందులు ఏవంటే అవి ఇచ్చి ఆ మందుల వల్ల అతను అనారోగ్యం వచ్చింది, లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుందని చెప్పి అతను కంప్లైంట్ చేసి ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి ఈ మందులు నాకు ఇవ్వడం ఏంటి అని క్వశ్చన్ చేసి అతను ఆరోగ్యం క్షీణించే పరిస్థితి వస్తే హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే విషయం ఈయన అడిగే పరిస్థితికి వచ్చారు. మీరు కావాలని మీ వల్ల నా ప్రాణానికి నా ఆరోగ్యానికి ముప్పు ఉందని చాలా స్పష్టంగా రాసిచ్చాడు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఆఫీసర్లు అతిగా కూడా ప్రవర్తిస్తున్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టానుసారంగా చేస్తే చట్టం ఒకటి ఉంది, చట్ట ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిక్షార్హులే. ఇంత మునుపు కూడా ఇతను చెప్పిన తప్పుడు పనులన్నీ చేసి చాలామంది జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎవరు కూడా మనం అతీతులం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత అమరావతి ఎన్ని రోజుల నుంచండి, అమరావతి 200 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? రైతులు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక రాజధాని కట్టాలనుకుంటుంది, మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని దగ్గర దగ్గర 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎక్కడా లీగల్ డిస్ప్యూట్ లేకుండా ఇచ్చినటువంటి
ల్యాండ్ ఇది అందరూ ఇచ్చారు 99.5% ఇచ్చారు వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు వీళ్ళే గెలిపించారు నిన్న ఎలక్షన్లో కూడా రెండు సీట్లు గెలిపించారు మీరేం చేశారు అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఈరోజు రాజకీయాల్లో ఉండే మనకు ఒక సాటిస్ఫాక్షన్ మనం ఉన్నప్పుడు ఏం చేసామని శాశ్వతం మనం చేసిన పనులు ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తే దానివల్ల మనకు ఆనందం ఉంటుంది అట్లా కాకుండా కావాలని ఉన్మాదంతో ఏదంటే చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడం మంచిది కాదు ఆ రోజు నేను ఆలోచించాను హైదరాబాద్ కోసం సైబరాబాద్ సిటీ క్రియేట్ చేశాం అవుటర్ రింగ్ రోడ్ వేసాం బయోటెక్నాలజీ పార్క్ తీసుకొచ్చాం ఐటీ తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం అవన్నీ ఈరోజు ఫలితాలు ఇచ్చినప్పుడు ఒక నాకు కూడా ఒక ఆనందం మనం చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ అమరావతి సంపద సృష్టించే ప్రాజెక్ట్ మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది కూడా రైతులకు కాంట్రిబ్యూట్ చేశారు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు ఎందుకు కావాలని విని తీసుకున్నారు ఎక్కడా లేని మొండి వితండవాదానికి మీరు నాంది పెరిగారు మూడు రాజధానులు రాజధానులు మొక్కలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారండి రాజధానులు మార్చే అధికారం ఎక్కడుందండి మీకు అంటే నేనేమైనా చేస్తా నా ఇష్టం అంటే ఇది పిచ్చి వాదన కాకపోతే ఏ వాదన చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచం మొత్తం ఘోషించే పరిస్థితికి వచ్చారు రేపు 4వ తారీఖున జేఏసీ పిలిపించింది ప్రపంచంలో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ 220 రోజుల సందర్భంగా రైతులకు సంఘీభావంగా అమరావతికి మద్దతుగా ఒక అన్ని దేశాల్లో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక నిరసన తెలియచేయాలి ర్యాలీలు పెట్టాలి ప్రొటెస్ట్ తెలియజేయాలి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇక్కడ జేఏసీ పిలిపించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అవుతున్నాం అంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చెప్పినా ప్రజలు హితం పలికిన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం అనుకుండా మొండి వాదన ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ ఒక్క సంవత్సరం ఆ రోడ్లన్నీ కానీ కంప్లీట్ చేసుంటే అదే మరి అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ కానీ కంప్లీట్ చేసుంటే ఈరోజు నివాస యుగ్మంగా ఉండేది అక్కడ టౌన్షిప్ అంతా ఒక స్టేజ్కి వచ్చేది ఇవన్నీ అయి ఉంటే అక్కడ ఉండే ల్యాండ్ వల్ల వాల్యుయేషన్ పెరిగేది దీనివల్ల భవిష్యత్తులో ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అక్కడ వచ్చే డబ్బులతోనే ఆ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చేది ఒకప్పుడు హైదరాబాద్ చేశాం తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా ఆ రోజు రాజశేఖర్తో సహా అందరూ దాన్ని కంటిన్యూ చేశారు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు గడచిన ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూనే మీరు ఇంకొక ప్రోగ్రాం తీసుకుంటే సబబుగా ఉంటుంది ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేయొచ్చు కానీ ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం ఇది మీ సొంత వ్యవహారం కాదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మనం చూశాం ఇండస్ట్రీస్ మీద ఎంఎస్ఎంఏల పైన ఏంటి మీరు చేసింది 900 కోట్లు ఇచ్చామని 5 సార్లు పబ్లిసిటీ ఇచ్చుకుంటారా మీరు మీ పేపర్కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారా మీరు అదే సమయంలో 3,500 కోట్ల రూపాయలు 2014 మేము ఇచ్చాం ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు ఓటు బడ్జెట్ అది కూడా ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిన బకాయిలు అప్పుడు మేము చెప్పలేదు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈరోజు మీరు అరాచకాలు చేసిపోతున్నారు దాన్ని అంతా రేపు రాబోయే ప్రభుత్వం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ పోతున్నాయి ఎవరు రావడం లేదు 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ముందుకొచ్చారు
పర్మిషన్ తీసుకున్నారు, పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఇది మారింది, అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు కియా వచ్చిందంటే, ఒక హీరో మోటార్స్ వచ్చిందంటే, ఇంకొక పక్క ఒక అపోలో టైర్స్ వచ్చిందంటే, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నట్టు తప్ప ఈరోజు మీరు తీసుకున్నది ఏమీ లేదు. మీ దుర్మార్గమైన కార్యక్రమం చూస్తే అమర రాజా బ్యాటరీస్, అమర రాజా బ్యాటరీస్ని ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి, ట్యాక్సీలు ఎక్కువ కట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఏదైతే ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు పెట్టారో ఆ ప్రాజెక్టులో ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని క్రియేట్ చేస్తామని చెప్పి కొంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్స్ తీసుకుంటారు. ఏ విధంగా దీన్ని మీరు జస్టిఫై చేస్తారు అంటే, మొదటి నుంచి మీరు చేసే ప్రవర్తన ఎవరైతే మీకు గిట్టుబాటు గారో వాళ్ళందరిపైన దౌర్జన్యాలు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ బాధ పెట్టడం, పవర్లో పీపీఏలు మొదలుకొని ఇండస్ట్రీస్ మొదలుకొని ఎవరన్నా అమ్ముకోవాలన్నా ఏం తట్టుకోలేక వాళ్ళ దగ్గర నుంచి బలవంతం వసూలు చేసే దగ్గర నుంచి ఇష్టానుసారంగా దారుణంగా నీచంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే సరస్వతి సిమెంట్కి ఇచ్చిన భూమి కానీ, మైన్స్ కానీ, నీళ్లు కానీ ప్రజలందరికీ అర్థం అవుతాయి. అంటే మీ సొంత ఫ్యాక్టరీకి అయితే మీ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేస్తారు. దీనికి రాజశేఖర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అమర రాజాకి ఇచ్చారు, అది 2007 ఆ ప్రాంతంలో ఇస్తే పనులన్నీ చేస్తామంటే ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తారు. దీన్ని ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని అడుగుతారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా రేపు ఇంటి జాగాలు ఉన్నాయి, పేరు మాత్రం పేదవాళ్ళకి ఇంటి జాగాలు ఇస్తామని చేసేది భారీ ఎత్తున అవినీతి, అవినీతి అధికార దుర్వినియోగం. మామూలు ఒకటి రెండు కాదు, ఇష్టానుసారంగా 5 లక్షలు ఉండే భూమిని 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు చేస్తారు. ఈరోజు ఆవు భూమి ఉంది రాజమండ్రిలో, ఏంటి ఆ కుంభకోణం? కాకినాడ మడాభూములు ఉన్నాయి, మచిలీపట్నం మడాభూములు ఉన్నాయి. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఇష్టానుసారంగా ఇస్తారంట. శ్మశాన రోడ్లు, చెరువులు ఇష్టానుసారంగా, స్కూల్స్లో ఉండే కామ్ ఈ యొక్క ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారం ఇవ్వడానికి మీరు ముందుకు పోతారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా, ఇవ్వండి. అదే మరిగా ఇచ్చేటప్పుడు న్యాయపరంగా మీరు కొనండి. ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో, దళితులు ఉన్నారో వాళ్ళ కోసరం అసైన్మెంట్ భూములు ఇచ్చాం. అసైన్మెంట్ భూములకి పట్టా భూములకి సమాన హక్కులు ఉంటాయని అనేక సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా అదే రేటుకి ఇమ్మన్నా, మీరు వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోవడమే ఉంది. విశాఖపట్నంలో ఇదే మరి బలవంతంగా లాక్కుంటే ప్రభుత్వ భూముల్ని మీరు అమ్ముకోవాలి, మీ మనుషులకు అప్పచెప్పాలి, పేదవాళ్ళ భూములు మీరు లాక్కోవాలి. మీరు లాక్కొని తద్వారా మీరు పేదవాళ్ళకి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకోవాలి. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద కుంభకోణం, తప్పకుండా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పటికే అనేక స్కామ్స్, ఒక ఇసుక మాఫియా తయారయ్యా, మద్యం మాఫియాగా తయారయ్యా, మైనింగ్లో బ్లాక్మెయిలింగ్, 2,000 కోట్ల రూపాయలు మీరు నోటీసులు ఇచ్చారు. ఒక సిద్ధారాఘవరావు ఫ్యామిలీకి 800 కోట్లు వేసి ఆయన సరెండర్ చేసుకున్నారు మీరు. ఇంకా ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా మీ పార్టీని లాక్కునే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉండే మైన్స్ అన్ని మీ చేతుల్లోకి రావాలి, మీరే అనుభవించాలి. ఇది ఎక్కడ ఇదో నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో జరగల అలాంటి జరిగే పరిస్థితి వస్తూ ఉంది. నిన్నే మనం చూసాం, ఒక దళితుడిని గురుజాల్లో అతి దారుణంగా చంపేశారు. అతన్ని ఒక పద్ధతి ప్రకారం హైదరాబాద్లో ఉండేవాడిని రమ్మని, ఎవ్రీడే పోలీస్ స్టేషన్ రమ్మని, ఆ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే
వాళ్ళు దారి దాచి అతన్ని హత్య చేసే పరిస్థితికి వచ్చాను. ఎస్టీఎల్పైన దాడులు పెరిగాయి, అరెస్టులు పెరిగాయి, మిమ్మల్ని ఎదిరించిన బడుగు బలహీన వర్గాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన 365 మంది మహిళలపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే హైకోర్టు, సుప్రీంకోర్టు రంగుల గురించి కామెంట్ చేశారు. ఎన్నిసార్లండి ఇది న్యాయమైంది? ఒక పార్టీ కలర్స్ వేసుకోవడం ఏంటి? ఎవరిచ్చారు మీకు అధికారం? దానిపైన 1,300 కోట్ల రూపాయలు కలర్స్ తీయడానికి ఖర్చు పెట్టారు. కలర్స్ తీయడానికి ఇంకో 1,300 కోట్లు ఖర్చు పెడతారు. ఇది ఎవరు పే చేయాలి? వేసిన అధికారులు పే చేయాలి. వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన వైసీపీ పార్టీ పే చేయాలి. తప్పకుండా అది పే చేసే రోజు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇప్పుడు కూడా ఇంకా ఇది జరుగుతానే ఉండే పరిస్థితి ఉంది. శాసన మండల పైన మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఈరోజు చట్టసభలు అనేటివి సొంత ప్రయోజనాలకు కాకుండా, ఇష్టానుసారంగా అరాచకాలు చేయడానికి కాకుండా, ఒక పద్ధతి ప్రకారం రన్ చేయడానికి ఉపయోగపడతాయి. అక్కడ మాట్లాడితే వాళ్ళ పైన దౌడు చేస్తారు. నిన్న కూడా అప్రోప్రియేషన్ గురించి మాట్లాడతాం. పదే పదే మా నాయకులు కౌన్సిల్లో చెప్పారు, మీరు అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకోండి, అదైన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరు దొడ్డి దారిని ఇంకొక బిల్లు తేవాలనుకుంటున్నారు, ఆ బిల్లు ఇప్పటికే మేము సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశాం, కావాలని సెలెక్ట్ కమిటీ అమలు చేయకుండా మీరు తాత్సారం చేశారు, కౌన్సిల్ చైర్మన్ యొక్క ఆదేశాలను ధిక్కరించారు అని పదే పదే చెప్తే ఈనకుండా కడాన హౌస్ అడ్జర్న్ చేయించే పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు కావాలని మా మీద నెపం పోయాలని ప్రయత్నం చేస్తారా? మీరు తప్పు మీది, చేసింది నేరం మీరు. అంతేగాని తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నాను. ఇంకొక పక్క ప్రత్యేక హోదాపై ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు, ఎన్ని ఆరోపణలు చేశారు, మీరు ఎన్ని ఫేక్ న్యూస్ చెప్పారు? అన్ని ఫేక్ న్యూస్ ఇష్టానుసారంగా చెప్పి పింక్ డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పిన పెద్ద మనుషులు మీరు, ఇప్పుడు అసలు పింక్ డైమండే లేదని మాట్లాడుతున్నారు. అదే మారిగా పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పిన మీరు, ఇప్పుడు పోలవరంలో ఏం జరగలేదని మాట్లాడుతున్నారు. పట్టుసీమలో అన్యాయం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయిందని పదే పదే ఆరోపించిన మీరు, పట్టుసీమ చేసిన వ్యక్తులకే మొత్తం సింగిల్ టెండర్కి అవార్డు చేసే పరిస్థితికి వచ్చాను. దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఎందుకు సమాధానం చెప్పరు? అంటే మీ ఇష్ట ప్రకారం ఏది చెప్పితే అది జరిగిపోతుంది అనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం వల్ల బడుగు బలహీన వర్గాలు పూర్తిగా నష్టపోయారు. ఈరోజు మీరు చూస్తే కాపులు, మేము రిజర్వేషన్లు తీసుకొచ్చాం, 5% ఇచ్చాం, మీరు ఇవ్వకుండా తిరిగి దాడి చేస్తున్నారు. బీసీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో వెన్నెముక, అలాంటి బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు 34% తీసుకెళ్ళాం. ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు చేశాం. ఈరోజు మీరు 24% రిజర్వేషన్ అని 20% కూడా ఇవ్వకుండా, ఇంకొక పక్క సుప్రీంకోర్టు కూడా పోకుండా గట్టిగా కూడా దీన్ని సుప్రీంకోర్టులో లాయర్స్ పెట్టి వినిపించే పరిస్థితి లేకుండా పోయారు. మీ కలర్స్ వేసుకోవడానికి ఎంతమందిని అడ్వకేట్స్ని పెట్టారండి? అదేవిధంగా మీరు చేసే తప్పుడు పనులు హైకోర్టులో సుప్రీంకోర్టులో మీ మీద అనేక కామెంట్స్ వచ్చాయి. వీళ్ళకందరికీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? మీ పర్సనల్ కేసులో ఆర్గ్యూ చేసిన వ్యక్తులకి ఈరోజు రాష్ట్ర ఖజానా దోచిపెట్టే పరిస్థితికి మీరు వచ్చారు. దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు? అదే సమయంలో బీసీల యొక్క స్పెషల్ ప్లాన్ మొత్తం నిర్వీర్యం చేశారు.
అరాకొరా ఇవ్వడం, ఏదో దానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చుకోవడం, మేము అది చేసాం ఇది చేసాం చెప్పుకోవడం, ఎక్కడ కూడా స్టాచ్యులేషన్ ఇవ్వకుండా మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎస్సీ రిజర్వేషన్, మేము ఆ మాట చెప్తాం. ఆ రోజు కేటగరైజేషన్ తీసుకొచ్చాం, దానిపైన మీ స్టాండ్ చెప్పమని కమిషన్ బిల్లు వస్తే, ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు వచ్చి చెప్తే దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎస్టీలు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఏజెన్సీ ఏరియాలో అక్కడ ఉండే ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి ఇన్ని సంవత్సరాలు అమలు చేస్తే ఈరోజు ఆ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చాయి. దీనికి మీ అసమర్థత కారణం కాదా? అంటే మీరు ఏమైనా చేస్తాం, దాడులు చేస్తాం, కేసులు పెడతాం, భయపెడతామంటే అందరూ భయపడిపోవాలనుకుంటున్నారు, కానీ అది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్య హితం కాదు. నన్ను నేను చూశాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడున్నా. ఏ పని చేసినా ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినా అన్ని వర్గాలను కలుపుకొని అందరికీ కూడా పదవులు ఇచ్చాను. దాన్ని పదే పదే ఫేక్ న్యూస్ పెట్టి మీరు విమర్శించారు, అవాస్తవాలు చెప్పారు. నేను సవాలు విసిరుతున్నా ఇప్పుడు కూడా. మా పీరియడ్లో సామాజిక న్యాయం ఏం చేశాం, మీ పీరియడ్లో సామాజిక న్యాయం ఏం చేశాం, దానికి పరాకాష్ఠ ఒక ముగ్గురు వ్యక్తులకి మీ పక్కనుండేవాడికి రాష్ట్రాన్ని పనిచేస్తారా? మీరు మొత్తం జిల్లాల వారిగా వాళ్ళకి పనిచేసి ఆ ముగ్గురే చూస్తారా? ఒక పక్కన ఏటు, ఇంకొక పక్క మీ బాబాయ్, ఇంకొక పక్క మీ ఆఫీసులో పనిచేసే అతను, వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం పంచుకుంటారా? అంటే ఎక్కడికి పోతున్నారు? ఈరోజు కేసులు ఎవరు పెడుతున్నారు? డీజీపీ పెట్టడం, పోలీసులు పెట్టడం. మీ పార్టీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి డీజీపీలో మనిషిని పెట్టుకుని ప్రతిరోజు ఏ విధంగా హెరాస్ చేయాలనో దానికి ఒక స్ట్రాటజీ ఇస్తున్నాడు. ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మేము కూడా ఇదే మారిగా పనిచేస్తుంటే మీరు కుక్క తిప్పుకునేవాళ్ళు కాదు, బయట వచ్చేవాళ్ళు కాదు, కారు బయట పెట్టేవాళ్ళు కాదు. కానీ ప్రజాస్వామ్యం అది చేసి నోళ్ళు నొక్కాలంటే మాత్రం అది మీకు సాధ్యం కాదు. ఒక వ్యక్తిని మీకు లాక్కుంటే ఆ వ్యక్తి బదులు 10 మంది తయారవుతారు, 100 మంది తయారవుతారు, వీరోచితంగా పోరాడతారు. ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి వైశాచిక ఆనందం పొందితే ఆ వ్యక్తికి ధీటుగా ముందుకు రావడానికి 100,000 మంది త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు పిచ్చగా ఆలోచిస్తే మాత్రం అది సాధ్యం కాదు. కానీ ఒకసారి బాధేస్తుంది, 40 ఏళ్ళు చూశాను, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బంది, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఆందోళన గురి చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ రాష్ట్రం కోసం ఎవ్వరు కూడా ఎన్నికపోకుండా ముందుకు వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రజలకు ఉండే పట్టుదల. నేను మాజీ ముఖ్యమంత్రిగా విశాఖపట్నానికి పోతే మీకు ఉండాలని పెట్టుకొని అక్కడ గొడవ చేసి నేను రావడానికి వీలు లేదని మీ ఇష్ట ప్రకారం తీసి తిరిగి పంపిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది డీజీపీని. ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు వెళ్తారు కోర్టుకి, అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది కరోనా వైరస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు అండగా ఉండాలి, అందరి సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు వదిలిపెట్టి ఎప్పుడు కూడా ఏకపక్షంగా మీ ఇష్ట ప్రకారం దాడులు చేయడం, ఎదురు దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయడం, రాష్ట్రాన్ని లూటి చేయడం ఇలాంటి మంచి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవస్తుగా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇమ్మీడియట్గా ఏదైతే కరోనా సమస్య ఉందో కనీసం ఇప్పటికైనా 5,000 రూపాయలు ఇవ్వండి. ఆ పేదవాళ్ళని అండగా ఉన్నాం. మైగ్రేషన్ లేబర్ ఉన్నారు, అదే మరియు
పనులు లేక చాలామంది పస్తులుండే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు రేట్లు విపరీతంగా లెక్కల్లో పెంచేసి వాళ్ళ రక్తాన్ని తాగే విధంగా మీరు తయారయ్యారంటే ఇది మానవత్వం కాదు. ఇప్పటికైనా సరే పరిస్థితులు చక్కదిద్దండి. కరోనా ఉన్నంత సమయం వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ముందుకొచ్చారో మీరు కూడా ఒక 5000 రూపాయలు ఇవ్వండి, వాళ్ళని పూర్తిగా ఆదుకోండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఈ కరోనా అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికి కూడా పీపీఏలు సరిగా మీరు ఇవ్వడం లేదు. ప్రజలకు 3 ఇస్తామన్నారు, ఇచ్చారు, ఎక్కడిచ్చారు? మీరు ఇస్తే కదా మేము ఇచ్చేదని కింద కూడా చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు చేయలేకపోయారంటే ఇది చాలా బాధాకరం అని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే మీరు ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాలి. ఇది ఇంకా 3 నెలలు ఉంటుందా, 4 నెలలు ఉంటుందా, 5 నెలలు ఉంటుందో తెలియదు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. అది వచ్చినా కూడా 3-4 నెలలు హ్యూమన్ ట్రయల్స్ ఇవన్నీ అయినాక మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి. అది మొత్తంగా అందరూ అమలు చేయాలంటే చాలా టైం పడుతుంది. దీనికి ఒకటే మార్గం, మనం జాగ్రత్తగా ఉండడం, ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడం. అదే సమయంలో ఎక్కడికక్కడ బయట రావాలంటే సామాజిక బాధ్యత కింద ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూనే ప్రాపర్ పీపీఈ పెట్టుకొని మనం రాగలిగితే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. దానివల్ల మనం కరోనాని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా మనకు సహాయం చేసి మీరు కూడా ఇంటి దగ్గరున్న పనిచేసే పద్ధతులు ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వస్తే కొంతవరకు ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది, మన కష్టాలు తీరుతాయి. దానికి శ్రీకారం పెట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, జై హింద్. సార్, మీడియా ప్రతినిధులు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు సార్. ఇవ్వండి. కృష్ణ గారు తమరు మాట్లాడగలరు. సార్, ఇప్పుడు ఏదైతే అమరావతి విషయానికి వచ్చేసరికి ఇటీవల మంత్రులు కూడా అమరావతితో పర్యటించడం జరుగుతుంది, కట్టడాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఒక మంత్రి కూడా అమరావతి మార్పు పుట్లో ఉండకపోవచ్చు అనే సంకేతాలు స్పష్టంగా చెప్పారు సార్, దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే సంకేతాలు ఇవ్వడం కాదు కావాల్సింది, నిర్దిష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఎడపైన. ఈరోజు ఒక అనిశ్చిత పరిస్థితి, 2వ సంవత్సరం, దీనికి బాధ్యత వెళ్ళడం. ఇలాంటి సమయంలో కూడా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ అసెంబ్లీ ఉంది, అదే మరి సెక్రటరియట్ ఉంది, ఇంకొక పక్కన కోర్టు ఉంది. అన్నీ వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసినట్టు ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యేది. అలాంటివి చేయకుండా ఇన్ని రోజులు కాలయా పనిచేసి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఇక్కడే అమలవుతూ ఉంటుంది అని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇది మీ ఒక్కరి విషయం కాదు, ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మేమేదో ఆడుకుంటాం, మనం డెవలప్ చేయాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలి, అందరికి ఉద్యోగాలు రావాలి. కానీ అలాంటిది చేయకుండా రాజకీయ క్రీడ ఆడుతూ రాజకీయాలతోనే మేము ఇది చేసుకుంటాం, ప్రజల్ని మోసం చేస్తాం అనుకుంటే మోసపోయేది మీరే. ఆ విషయం గుర్తుపెట్టుకొని, కానీ మీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతాం. ఎనిబడి? రమేష్ గారు తమరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్ నమస్తే. నమస్కారం. కరోనా పరీక్షలే దీనికి కట్టడి చేయడానికి సరైన మార్గం అని మీరు మొదటి నుండి చెప్తా ఉన్నారు సార్. సో పరీక్షల విషయంలో రోజుకు 30,000 టెస్టులు జరిగే స్థాయికి రాష్ట్రం వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళని గవర్నమెంట్ పనితీరు అప్రిషియేట్ చేసే విధంగా ఉందని అనుకోవచ్చా? నేను ఫస్ట్ నుంచి చెప్పాను, కరోనా విషయంలో ఎక్కడికక్కడ టెస్టులు చేయాలి, ప్రజల్లో అవేర్నెస్ బిల్డప్ చేయాలి,
రాకమునిపే నేను ఫస్ట్ చెప్పే నేనే చెప్పాను దేశం ఆ రోజు టెస్ట్ టెస్ట్ టెస్ట్. రెండోది ఎవరైతే బయట నుంచి వస్తారో ఎన్ఆర్ఎస్ కానీ ఇంకొకరు కానీ తర్వాత మైగ్రేషన్ లేబర్ కానీ వాళ్ళందరినీ ఆనరీగా తీసుకొచ్చి వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ అని ఇచ్చి క్వారంటైన్లో పెట్టండి 14 డేస్ తర్వాతనే ఇంట్లో పంపించాలని చెప్పాం. మీరు ఎక్కడ హ్యాండిల్ చేశారు ఇవన్నీ? బిగినింగ్లో కిడ్స్లో కూడా టెస్టింగ్ కిడ్స్లో అన్ని పని చేయనటన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఏమి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మన టీబీ దీనికి వచ్చినటువంటి దాంట్లో మీరు చేస్తున్నారు. అది అయిన తర్వాత ఎక్కడ సిన్సియర్గా పనిచేస్తున్నారు? మీరు పనిచేసి ఫలితాలు ఎక్కడ రాబడుతున్నారు? అది చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, కొంత ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చారు, 5% జిఎస్టిపి పైన అప్పు కూడా తీసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు. మీరు ఆ బెనిఫిట్ని పేదవాళ్ళ కోసం ఎక్కడా చేశారా? మీరు ఎక్కడా చేయలేదు. ఆ విషయమే నేను చెప్తాను. ఒక టెస్ట్ చేస్తేనే సరిపోదు, టెస్టులు చేయడమే కాకుండా దాని యొక్క ఫలితాలను పెట్టుకుని ఆ టెస్ట్ల యొక్క రిజల్ట్స్ పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీ వాళ్ళే సూపర్ స్ప్రెడర్స్ మరిగా తయారయ్యారు. అపోజిషన్ పార్టీస్ దీన్ని స్ప్రెడ్ కాకుండా ఏ విధంగా కాపాడాలో కాపాడుతా ఉంటే నేను అడుగుతున్నా, ఇప్పుడు అరెస్ట్ ఏంటి? పైశాచికి ఆనందం కాకపోతే వీళ్ళని హాస్పిటల్ తీసుకుని అక్కడ కరోనా పేషెంట్లు ఉంటే అక్కడ వెళ్ళడం ఏంటి? ఇది మీకు ఏ విధంగా సహకరిస్తుంది దృష్టిని భవిష్యత్తు? అంటే మీ ఇష్ట ప్రకారం అరాజకాలు చేస్తే ప్రజలు కూడా భరించాలి. ఇలాంటి సమయంలో ఒక వందాగా ప్రవర్తించడం కడాన హైకోర్టు లాంటి హైకోర్టు ఆల్ అఫేషన్ అక్కడ రిజిస్టార్ చనిపోతే ముందు టెస్ట్ చేశారు నెగిటివ్, చనిపోయినాక టెస్ట్ చేశారు పాజిటివ్. ఇప్పుడు వాళ్ళకే అర్థం కాకుండా మొత్తం ఈరోజు హైకోర్టు 3-4 రోజుల నుంచి ఇచ్చేసి ఇప్పుడు కూడా ఒక 3 బెంచ్లే పెట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆన్లైన్. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరికి ప్రాణం అంటే భయం, విలువైన ప్రాణం. ప్రజల ప్రాణాలతో ప్రతిపక్ష ప్రాణాలతో ఆడుకునే హక్కు ఇది జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ విషయం పెట్టుకోవాలి. ఏం 4 రోజులు ఆగలేవా? ఎందుకు ఈ అరెస్టులు? ఎవరు చెప్పాడు నేను అరెస్ట్ చేయమని? ఇదేనా నీ అరాచకం? అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే ప్రత్యర్థుల పైన కక్ష తీర్చుకుంటే నీకు కలిసి వస్తుంది అనుకుంటే అది నీకు భ్రమ. కానీ శారీరకంగా ఇబ్బంది పడుతున్నాం, మానసికంగా ఆందోళన పడుతున్నాం, ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కడాన నరేగాలో పనిచేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఎవరన్నా డబ్బులు ఇస్తే వాడికే డబ్బు బిల్లు ఇవ్వడం ఏ విధంగా చూడాలి? తర్వాత పనిచేసిన నువ్వు డబ్బులు ఇస్తావు. నరేగాలో చాలా స్పష్టంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సి ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. ఇతను చేసే పనులని చూస్తా ఉంటే రేపు అనే మాట లేదనే విధంగా ప్రవర్తిస్తున్నా. నేను ఏమన్నా చేస్తాను కానీ ఎప్పుడు సమాజం సహకరించదు. ఆ విషయం తను గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నేను ఒకటే అడుగుతాను, మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసుకున్నారని అడుగుతున్నాను. ఇప్పుడు ఒకప్పుడు సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నాయి కేసులు, తమిళనాడు కేరళ అయితే దీని నుంచి బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అవుట్ బ్రేక్ వచ్చే సిచ్యువేషన్కి వచ్చే పరిస్థితికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద సిటీస్ లేవు కాబట్టి ఆ మాత్రం బతికారు. కానీ ఏమంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మరిగి ఉంటే ఇంకా భయంకరంగా ఉండేది. కృష్ణా, కర్నూలు ఏమైనాయి? ఎంతమంది చనిపోతున్నారు? దీన్ని ఎక్కడ నియంత్రణ చేస్తున్నారు మీరు? ఆ విషయం చాలా స్పష్టంగా హితో పలుకుతున్నా. మీరు చేయాల్సిన పనులు వేరే, మీరు చేసే పనులు వేరే. ఈ కష్ట సమయంలో మీకుండవలసిన ప్రాధాన్యతలు వేరే, కానీ మీకుండే ప్రాధాన్యతలు వేరే. రాకేష్ గారు
తమరు మాట్లాడగలరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ స్కూల్ బస్సులు అంబులెన్స్లు ఇలా ముఖ్యమైన వాటికి జాతీయ స్థాయిలో ఒక కలర్ కోడింగ్ ఉంది కొన్ని రూల్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పంచాయతీ భవనాల చూసాం ఇప్పుడు నిన్న 104 కూడా కొంత వైసీపీ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అంబులెన్స్ అని కూడా తీసుకొచ్చారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళ కలర్ పిచ్చి పట్టుకుంది నేను అమాటాన్నాను మీ ముఖాలకు ఆ కలర్ వేస్తుంది తిరిగితే ప్రజలు జాగ్రత్తగా ఉంటారు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏదన్నా అంబులెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతి ఉంటుంది ఒక కలర్ ఉంటుంది దానికి అది చూడంగానే ఇది అంబులెన్స్ ఈ అంబులెన్స్ వస్తా ఉంటే మనందరం కూడా దారి వదిలిపెట్టాలి అది మినిమం సాంప్రదాయం అది కోడ్ ఆఫ్ కాండక్ట్ దేనికైనా మనం దారి ఇవ్వగానే పబ్లిక్ మీటింగ్ జరుగుతా ఉన్నా ఇంకోటి జరుగుతా ఉన్నా అజిటేషన్ జరుగుతా ఉన్నా అంబులెన్స్ వస్తే పక్కన వెళ్ళిపోతాం అలాంటి దాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం ఇప్పుడు రోడ్స్ కొన్ని ఉంటాయి రోడ్స్ కూడా కామన్ కోడ్స్ ప్రపంచం మొత్తం ఉంటాయి ఎందుకు డ్రైవర్స్ కి అందరికి ఒక అవగాహన ఉంటుంది ఆ కోడ్స్ చూస్తే ఓకే ఈ విధంగా పోవాలని ఒక అవగాహన వస్తుంది అలాంటి కామన్ గా ఉండేటన్నీ కూడా మీరు సాంప్రదాయాలు పాటించకుండా మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చింది మనిషి ఆలోచించాల్సిన కలర్లు పిచ్చి పడితే ఆ కలర్లు పిచ్చే మిమ్మల్ని దహనం చేస్తుంది అంతం చేస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి ప్రజాహితం చేయండి భవిష్యత్తు కోసం ఆలోచించండి మీకు సహకరిస్తాను నేను మాట చెప్పాను 1800 వెహికల్స్ మేము ఇస్తే మేము ఆ రోజు ఎలాంటి పెద్ద పండుగలు చేయలేదు నిన్నేమైనాయి వెహికల్స్ యాక్సిడెంట్లు అంబులెన్స్ లేకుండా కొంతమంది ఇబ్బంది పడిపోవడం అంబులెన్స్లు ఇవన్నీ లేకుండా ఒకప్పుడు చనిపోవడానికి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ చేసిపోవడానికి ఆ రోజు మేము ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్ళాం ఆ ఇల్లు అంటే ఈరోజు ఏమయ్యేది శుభ్రంగా చనిపోయిన వాళ్ళు తీసుకునేవాళ్ళు ఈరోజు ఎవరైతే కరోనా పేషెంట్లు చనిపోతే వాళ్ళని క్రొక్లైన్లో తీసుకునే పరిస్థితి వచ్చారు లాక్కపోయే పరిస్థితి వచ్చారు ఇది మనిషి ప్రాణానికి ఇదవలేదని అడుగుతాను మనిషికి ప్రాణానికే కాదు మనిషి యొక్క జీవితానికి ఒక అర్థం లేదని అడుగుతాను కరోనా వచ్చింది చనిపోయారు కానీ మానవత్వం దాన్ని డీల్ చేయాల్సిన విధానం వేరే ఉంటుంది అలాంటివన్నీ చేయడం చాలా దుర్మార్గం ఈ కలర్ కోడ్లో ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడన్నా చూడండి ప్రపంచం ప్రపంచం అంతా ఒక దారి మన ముఖ్యమంత్రి ఇంకొక దారి అన్నింటిలో రివర్స్ 1 ఇయర్ అయింది 90% చేసేసారని చంకలు ఎగరేస్తారు ఏంటి 90% ఏం చేశారు మీరు ఒక్క విషయం అడుగుతున్న పేదవాళ్ళకి మీరు చెప్పింది 3000 ఇస్తాను వస్తాను అన్నారు ఎంత ఇచ్చారు 2250 అంటే ఇచ్చేసినట్టేనా అంటే 250 రూపాయలు మీరు ఇచ్చారు తెలుగుదేశం వస్తాని ఎన్నో కష్టాలు ఉంటే 200 రూపాయలు 1000 రూపాయలు చేసి 1000ని 2000 రూపాయలు చేశారు 10 టైమ్స్ పెంచాం మీరేం చేశారు 250 పెంచి దానికి 100 సార్లు 1000 సార్లు చెప్తూ ఇంటింటికి అతిపిస్తున్నామని చెప్తున్నారు ఇంటింటికి పోయి మీ యొక్క వీళ్ళు అక్కడ అరాచకాలు తీసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఇంకొక పక్క రైతులు అందరికి ఇచ్చేసామని ఎగరేసుకుంటున్నారు రేపు ముఖ్యమంత్రి తండ్రి పేరుతో ఆయన రాజశేఖర్ పేరుతో రైతు దినాన్ని జరుపుకుంటారు ఏంటి మీరు చేసింది 12500 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 6000తో కలుపుకొని మీ లెక్కలు వేసుకొని 12500 రూపాయలు ఇచ్చామంటారు ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పేది ఏంటి ఆ రోజు ఈ విషయాలన్నీ మీరు చెప్పుంటే ప్రజలే చెప్పేవారు మీరు అసలు సంపదే సృష్టించకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి ఆదాయం రాకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుందండి భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు ఎట్లిస్తామని అడుగుతున్నాను ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల కొంతవరకు పనులు అవుతాయి ఆ తర్వాత ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది
రవిచంద్ గారు తమరు మాట్లాడగలరు సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం చెప్పండి రవిచంద్ గారు సార్ సార్ కరోనా విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోలిస్తే మేము చాలా గొప్పగా చేస్తున్నాం ఇక్కడ టెస్టింగ్ల విషయంలో కూడా చూసుకోండి ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తంలో మేమే టాప్ అని చెప్తున్నారు అదేవిధంగా హాస్పిటల్లో సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా కోవిడ్ సెంటర్లో కావచ్చు ఏ రాష్ట్రంతో అయినా మేము అందరికన్నా చాలా గొప్పగా చేస్తున్నాం అని చెప్తున్నారండి ప్రధానంగా ఈ అంశం మీదే మీరు స్పందించగలరు బెంగళూరు హైదరాబాద్ చెన్నై నగరాలు తీసి వాడా గ్రామీణ ప్రాంతాలు మన గ్రామీణ ప్రాంతాలు ఒకసారి కంపేర్ చేయండి కృష్ణా జిల్లా కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశంలో ఏ జిల్లాలన్నీ ఇంత పెద్ద ఎత్తున వచ్చాయో ఆన్సర్ చేయండి దీనికి సంకలగర్ చేసుకోవడం కాదు చెప్పింది కూడా వాస్తవాలు ఉండే విధంగా మాట్లాడాలి కనీసం వేరే ప్రభుత్వాలు ఏమి ఇచ్చారు మీరేమి ఇచ్చారు యు ఆన్సర్ దట్ కేంద్రం 8 నెలలకు 5 కేజీలు బీమిస్తే 1 కేజీ పప్పు ఇస్తే మీరేమి ఇచ్చారు చెప్పండి దీనికి సమాధానం కేంద్రం వాళ్లే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు మేము 8,000 కోట్ల రూపాయలు లాక్డౌన్ పెట్టిన తర్వాత కరోనా ఇది ఉంది కాబట్టి మేము డబ్బులు ఇచ్చాం 14th 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఆ డబ్బులు ఎత్తుకు ఎక్కడ పెట్టారు పెయింట్లు వేస్తారా మీరు అధికార దుర్వినియోగం చేస్తారా 1 ఇయర్ ఏం చేశారు మీరు ఈ వెహికల్స్ అన్ని అంబులెన్స్ అన్ని ఏమైనాయి ఎందుకు నిలిపేశారు ఎందుకు ఆపరేట్ చేయలేదు మళ్ళా ఈరోజు టెండర్లో గోల్మాలను చేసి వాళ్ళ టెండర్ ఉండగానే మీ మనిషికి ఇచ్చుకుంటారా అంటే ఇంకా దీనికి అంతులేదు దీనికి కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే తప్పుడు ప్రచారం ఇప్పుడంతా నేషనల్ లెవెల్లో ఈ సమయంలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నా ఏ ప్రభుత్వాన్ని ఇస్తా ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయా అంటే ఎవరి డబ్బులు ఇది ప్రజల కష్టార్జితం కాదా మీ సొంతమా మీరు వ్యాపారాలు చేసే డబ్బులు సంపాదించారా ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సార్ అంతే సార్ ఇంకెవరూ లేవు సార్ ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం చేసే దుర్మార్గమైన కార్యక్రమాల్ని ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం చేసినప్పుడు మా మీద దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి అన్ని విధాల శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాడుతున్నాం పోరాడతాం అదేవిధంగా ఒకప్పుడు కార్యక్రమాలు ఏం జరిగాయి ఇప్పుడు కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ హక్కుల్ని ఏ విధంగా కాదరాస్తున్నారు భవిష్యత్తులో మీ యొక్క పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా ఇవన్నీ ఆటంకంగా తయారవుతాయి అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేపు 4వ తారీఖున జేఏసీ ఇచ్చిన పిలుపుకు అందరూ స్పందించాలి ప్రపంచం అంతా స్పందిస్తూ ఉంది ప్రజలు కూడా ముందుకు రావాలి మీకు తోచిన విధంగా మీరందరూ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక జేఏసీ బాధ్యత కాదు ఒక రాజకీయ పార్టీల బాధ్యత కాదు ఒక వ్యక్తి బాధ్యత కాదు ఆ రోజు రైతులు ఇచ్చింది రాష్ట్రం కోసం రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలని ఇచ్చారు అలాంటి రాజధాని కోసం మనం అందరం మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా అందరూ కలిసి సమైక్యంగా వాళ్ళకి అండగా నిలబడాలి ఈ రాజధాని విషయంలో ఎక్కడ రాజీ లేని విధంగా పోరాడవలసిందిగా మరొక్కసారి కోరుతూ నేను 4వ తారీఖున అమరావతిలోనే ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతాను అదేవిధంగా వాళ్ళు ఇచ్చే పిలుపుకి ఒక పక్క కరోనా వైరస్ వల్ల వచ్చినటువంటి సమస్యను అర్థం చేసుకొని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వర్చువల్ అజిటేషన్ కోసం నంది పలుకుదాం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై
Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.